నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ ఇది మాండిటరీ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ కేస్ మనం కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా ఈ పాన్ కార్డ్ మ్యాండేటరీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా డీమ్యాట్ అకౌంట్ తెరవాలన్నా లేదా లోన్స్కి అప్లై చేయాలన్నా అంతెందుకండి ఎందుకండి క్రెడిట్ కార్డ్ పొందాలన్నా జాబ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఈ పాన్ కార్డ్ అన్నది మ్యాండేటరీగా అవుతుంది కొంతమంది అయితే జోక్స్ కూడా వేసుకుంటూ ఉన్నారు ఎవరికైనా పాన్ కార్డ్ లేదనుకోండి అరే ఇక్కడికి ఇంకా పాన్ కార్డ్ లేదంటారా ఆడికి ఎంత వయసు వచ్చింది ఇంకా పాన్ కార్డ్ లేదని చెప్పి జోక్స్ కూడా వేస్తున్నారు ఇన్ కేస్ మనం పాన్ కార్డ్కి అప్లై చేయాలంటే ఇది ఏం చేసేవాళ్ళం షాప్స్కి వెళ్ళేవాళ్ళం అనగా నెట్ సెంటర్కి వెళ్ళేవాళ్ళం మీ సేవాకి వెళ్ళేవాళ్ళం లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అప్లై చేసేవాళ్ళం లైన్లో నుంచొని అప్లై చేస్తే ఆ పాన్ కార్డ్ అన్నది వన్ మంత్కో టూ మంత్కో మన చేతికి వచ్చేది పైగా ఫీజు ఉండేది ఛార్జ్ కూడా వేసేవారు సో ఈరోజు ఈ వీడియోలో ఇదంతా ఏం లేకుండా కేవలం మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుండి మీ మొబైల్ ద్వారా ఫైవ్ మినిట్స్లో పాన్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి దానిని ఫైవ్ మినిట్స్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్పబోతున్నా అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ పాన్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను వినండి ఈ ఫైలింగ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది వీడియో అయిన తర్వాత క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ రకమైన పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ ఒక డాష్ బోర్డ్ కనిపిస్తుందా ఆ డాష్ బోర్డ్ మీద ఏముందంటే గెట్ యువర్ పాన్ ఇమీడియట్లీ అని ఉంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే వెంటనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకటి ఏంటంటే గెట్ న్యూ పాన్ అండ్ ఇంకొకటి చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అనమాట ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టైం పాన్ కార్డ్కి అప్లై చేస్తున్నట్లయితే గెట్ న్యూ పాన్ మీద క్లిక్ చేయాలన్నమాట దీనిని మీరు క్లిక్ చేయాలంటే మీరు ఫస్ట్ టైం పాన్ కార్డ్కి అప్లై చేస్తూ ఉండాలి అనగా మీ పేరు మీద ఒక్క పాన్ కార్డ్ కూడా ఇప్పటి వరకు ఉండకూడదు అనమాట అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది కదా చెక్ స్టేటస్ అని డౌన్లోడ్ పాన్ అని ఇదేంటంటే ఇన్ కేస్ మీ పేరు మీద ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది మీరు కనుక ఆ పాన్ కార్డ్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దానిని క్లిక్ చేయండి ఆర్ మీరు ఆల్రెడీ పాన్ కార్డ్కి అప్లై చేశారు బయట ఎక్కడో అప్లై చేశారు సో దాన్ని స్టేటస్ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు సో మీరు ఫస్ట్ టైం పాన్ కార్డ్కి అప్లై చేస్తున్నారు కాబట్టి గెట్ న్యూ పాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ పేజ్లో భాగంగా మన యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి అనగా మన ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి ఆ తర్వాత క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి ఐ కన్ఫర్మ్ దట్ని క్లిక్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేయాలి సో దానిని క్లిక్ చేయగానే ఓటీపీని ఎంటర్ చేయాలి ఈ ఓటీపీ అన్నది మన ఆధార్ కార్డ్తో ఏ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ నెంబర్కి వస్తుంది అనమాట ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి ఆ ఎగ్రీని క్లిక్ చేసి ఆ తర్వాత వ్యాలిడేట్ ఆధార్ ఓటీపీ అని కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో దానిని క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ పేజ్లో ప్రతిదీ ఆటోమేటిక్గా అప్డేట్ అయి ఉంటుంది ఎందుకంటే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాము కదా నంబర్ ఇచ్చాం కదా సో ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉందో ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అడ్రస్ ఉందో అది మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఆ ఫోటోతో సహా సో ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ పాన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే థ్యాంక్ యూ వీఆర్ వ్యాలిడేటింగ్ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది అనమాట సో ఇలా వచ్చినట్లయితే దీనికి మనం అప్లై చేసేసినట్టు ఇక్కడ టోటల్గా త్రీ స్టెప్స్ ఉన్నాయి ఒకటండి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి అండ్ మన యొక్క డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట సో అప్లై అయిపోయింది ఇన్ కేస్ మీరు ఆన్ ది స్పాట్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ రండి ముందుగా చెప్పాను కదా చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అని ఆప్షన్ అని సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కూడా మన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేయగానే డౌన్లోడ్ పాన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఇన్ కేస్ అది కనుక ప్రాసెసింగ్లో ఉందనుకోండి అక్కడ క్లియర్గా చూపిస్తుంది ప్రాసెసింగ్లో ఉంది వెయిట్ చేయండి అని సో అది అప్డేట్ అవ్వగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వెంటనే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్నిసార్లు డౌన్లోడ్ అవుతున్న సమయంలో పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ ఏంటంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట దానిని టైప్ చేయగానే డౌన్లోడ్ అయిపోయి మీ ఫోన్లోకి పాన్ కార్డ్ అనేది ఆన్ ది స్పాట్ వచ్చేస్తుంది సో చూసారుగా టెక్నాలజీ అనేది ఎంత బాగా అప్డేట్ అయిందో ఇది వరక చూసుకున్నట్లయితే మనం షాప్కి వెళ్ళి అప్లై చేసి డబ్బులు పే చేసి అంతా చేసినా కూడా ఒక నెల రోజులకో రెండు నెలలకో పాన్ కార్డ్ అనేది మన చేతికి వచ్చేది ఇప్పుడు మనకి ఆన్లైన్లోనే వెంటనే కావాలనుకుంటే ఫైవ్ మినిట్స్లో అప్లై చేసి ఫైవ్ మినిట్స్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మీకు కార్డ్ కావాలంటే దానికి వేరే ప్రాసెస్ ఉంది దానికి టైం కూడా పడుతుంది సో ఈ రకమైన పర్సనల్ ఫినాన్స్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఓన్లీ పాన్ కార్డ్ గురించే కాదు ఇంకేదైనా సరే ఆన్లైన్లో అప్లై ఎలా చేయాలో కూడా నేను తొందరలో వీడియోస్ చేయబోతున్నా అంతేకాకుండా ఈ పర్సనల్ ఫినాన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్ ద్వారా ఏంటంటే పర్సనల్ ఫినాన్స్ గురించి ఏ టు జెడ్ మీరు నేర్చుకుంటారు ఎలా ఇన్వెస్ట్ చేయాలి లోన్స్ ఎక్కడ తెచ్చుకోవాలి ఇన్సూరెన్స్ అంటే ఏంటి మరి ఇలా ప్రతి దాని గురించి అండి మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్ మార్కెట్ గురించి ప్రతి ఒక్క దాని గురించి సెపరేట్ సపరేట్గా కోర్సెస్ ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఇట్లు మీ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్